జగన్ వారిని ఎందుకు సెలెక్ట్ చేశారు? వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో అభ్యర్థులను ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే ఎక్కడా ఆయన అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పటి వరకు 3 నెలలకు పైగా జరిగిన జగన్ పాదయాత్రలో 4 అభ్యర్థులను మాత్రమే అధికారికంగా జగన్ ప్రకటించారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జరుగుతోంది. తన సొంత జిల్లా కడపలో కూడా అభ్యర్థులు ఎవరిని జగన్ ప్రకటించలేదు. అయితే తాజాగా ప్రకాశం జిల్లాలో అభ్యర్థిని ప్రకటించడం పార్టీలో చర్చనీయ అంశమైంది. కడప, నెల్లూరు జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారి పేర్లను జగన్ ప్రస్తావించలేదు. జగన్ ఒక పద్ధతి ప్రకారమే అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు అర్థమవుతోంది. తమకు కొంత ఇబ్బంది ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే ప్రజల వద్దకు వెళ్లేందుకు వారికి వెసులుబాటు ఉండదని, అందుకే జగన్ కొన్ని నియోజకవర్గాలను ఎంచుకున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తొలుత కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన చిరుకలపాటి నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవిని అభ్యర్థిగా ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి కేఈకి పట్టున్న నియోజకవర్గంలో జగన్ అభ్యర్థిగా శ్రీదేవిని ముందుగానే ప్రకటించారు. శ్రీదేవి జగన్ పాదయాత్ర జిల్లాలో పూర్తయిన తర్వాత పూర్తిగా జనం మధ్యనే ఉంటున్నారు, ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఇక కర్నూలు నియోజకవర్గానికి కూడా జగన్ అభ్యర్థిని ప్రకటించారు. ఇక్కడ వైసీపీ గుర్తు మీద గత ఎన్నికల్లో గెలిచిన ఎస్వి మోహన్ రెడ్డి పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లారు. అక్కడ ఎస్వి మోహన్ రెడ్డి టీజీ వెంకటేష్లకు మంచి పట్టుండడంతో అభ్యర్థిని ముందుగానే జగన్ ప్రకటించారంటున్నారు. కర్నూలు అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ను జగన్ ప్రకటించారు. పార్టీలో నెలకొన్న సందిగ్ధతను తెరదించడానికే ఈ ప్రకటన చేశారంటున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గానికి కూడా జగన్ అభ్యర్థిని ప్రకటించారు. ఇక్కడ కుప్పం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చంద్రమౌళిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనను గెలిపిస్తే కేబినెట్లో చోటు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కుప్పం తర్వాత మళ్లీ ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మాధవ పేరును ప్రకటించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీకి విముఖత చూపుతుండటంతోనే అభ్యర్థిని జగన్ ప్రకటించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద కేడర్లోనూ నేతల్లోనూ సందిగ్ధత ఉన్న నియోజకవర్గాల్లోనే జగన్ అభ్యర్థులను ప్రకటించినట్లు కనబడుతోంది.